స్వర్గసీమాలు ఇన్వెస్ట్ చేయడం అంటే 10 చోట్ల పెట్టుబడి పెట్టిన దాంతో సమానం. స్ట్రాటజిక్ లొకేషన్, బైబ్యాక్ ఫెసిలిటీ, గేటెడ్ కమ్యూనిటీ, డిటీసీ పెరెరా అప్రూవల్, ఇలా ఎన్నో సదుపాయాలున్నాయి. ముందుగా అమరావతి ప్రేక్షకులకి, ప్రజలకి చాలాసేపటి నుంచి ఎదురు చూస్తున్నారు, అసలు ఏం జరిగింది సుప్రీంకోర్టులో? గోడి సాంబశివరావు గారు, ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి 3 రాజధానులు చేసేవంటి అధికారం లేదు, ఆ శాసనసభకు కూడా అధికారం లేదు. ఇది కేంద్ర చట్టాలతో ముడిపడి ఉన్నటువంటి చట్టం ఇది. అలానే కార్యాలయాలకు కూడా మరో ప్రాంతానికి బదిలీ చేయడానికి వీలు లేదు అనే అనేక అంశాల మీద ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చాలా స్పష్టంగా తీర్పునివ్వడం జరిగింది. దాని మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సుప్రీంకోర్టు ఆల్రెడీ కొన్నింటిని మినహాయించింది తప్ప ఈ రాష్ట్ర శాసనసభకి, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చట్టాలు చేసే అధికారం లేదనే అంశంలో కానివ్వండి, లేకపోతే ఈ యొక్క రాజధానిలో ఉన్న కార్యాలయాలు తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు బదిలీ చేయడానికి వీల్లేదని కానివ్వండి, లేకుంటే ఆ యొక్క అమరావతిలో ఉన్నటువంటి భూముల్ని తనఖా చేయటం కానీ, లేకుంటే ఇతర అమ్మకాలు కానీ ఏమైనా జరిగితే ఆ సొమ్మును ఆ ప్రాంత అభివృద్ధికి ఉపయోగించాలనే అంశాలు కానివ్వండి, వాటి మీద ఏమి స్టే సుప్రీంకోర్టు ఇప్పటివరకు ఇవ్వాల. అయితే ఈరోజు జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తా వీళ్ళ బెంచి ముందుకు వచ్చింది. దాంట్లో పాపం ప్రభుత్వం తరఫున ముకుల్ రోహితి గారు హాజరయ్యారు. ఆయన ఏం చెప్తారంటే న్యాయస్థానాన్ని, అయ్యా ఇప్పటికే ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేదు కాబట్టి మీరు సత్వరం ఈ కేసుని విచారించండి అంటే కుదరదా అంటే, లేదండి అట్లీస్ట్ ఫిబ్రవరిలో అన్నా వాయిదా వేయండి అని చెప్పేసి అడిగారు. ఆ విధంగా ప్రాధాన్యపడిన సుప్రీంకోర్టు న్యాయమూర్తులు చాలా స్పష్టంగా దీన్ని మేము అప్పుడే వినము, మేము ఏప్రిల్లో దీన్ని పరిపూర్ణంగా విచారిస్తామని చెప్పేసని ఆ కేసుని ఏప్రిల్కి వాయిదా వేయడం జరిగిందండి. కాబట్టి ఇక్కడ చాలా స్పష్టం, రాజధాని లేనని లేదని పాపం సుప్రీంకోర్టులో ఆవేదన వెళ్ళిపోతుంది ప్రభుత్వ తరపు న్యాయవాది. అంటే ఎంత నాటకీయంగా ఈ రోజున న్యాయస్థానాలను కూడా మభ్యపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారో చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఏదేమైనప్పుడు కూడాను ఏప్రిల్ దాకా వెళ్ళిపోయింది కాబట్టి తదుపరి మీరు చెప్పినట్లుగా ప్రభుత్వాలు మారడానికి సిద్ధంగా ఉన్నాయి, ప్రజలు కూడా మార్పును కోరుతూ ఉన్నారు, ఈ అంచనాలు కూడా చాలా స్పష్టంగా తెలుస్తూ ఉన్నాయి, అది అధికార పార్టీకి కూడా తెలిసింది. కాబట్టి డెఫినెట్గా ప్రభుత్వాలు మారిన తర్వాత డెఫినెట్గా అమరావతి రైతులకి డెఫినెట్గా శుభసూచకంగా ఆ యొక్క ప్రాంత అభివృద్ధి జరుగుతుంది, రాజధాని అమరావతి అవుతుందని చెప్పేసి ఆశపడటంలో ఆశ్చర్యం ఏమీ లేదని చెప్పేసి ఇక్కడ మనం గమనించాలి సాంబశివరావు గారు. రెండోది మీరు చెప్పినట్టుగా అవగాహన, అమరావతి కేసులో కూడా అమరావతి కేసులో తీర్పు ఇచ్చినా కానీ తీర్పుని కాదని చెప్పేసి మేము విశాఖపట్నానికి రాజధాని తరలిస్తున్నాము, కార్యాలయాలు తరలిస్తున్నాము, ఇలాంటి అవసరం లేని అసాధ్యమైన అంశాలని ప్రజలకు చెప్పి ఉత్తరాంధ్ర ప్రజలను మోసం చేయడానికి ప్రయత్నం చేశాడనే విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. ఆ ప్రాంత ప్రజలు కూడా గుర్తించారు ఇదంతా ఉట్టిట్టి మాటలు. అలానే కర్నూలుకి రాజధానని, విశాఖపట్నం ఒక రాజధానని, అమరావతి ఒక రాజధానని చెప్పేసి ఏదైతే ఈ మభ్యపాటలు చెప్తున్నారో ఇవి ఆచరణ సాధ్యం కాని అంశాలని మభ్యపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారనే విషయం ఆయా ప్రాంత ప్రజలు చాలా స్పష్టంగా నిర్ధారణకు వచ్చారు. నిర్ధారణకు వచ్చి రేపు రాబోయే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పబోతున్నారు. రెండోది ప్రజలకి భూ ఆస్తి హక్కుల్ని చట్టం అని చెప్పేసి ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్పేసి ఒకటి తీసుకొచ్చారు. దాంట్లో ప్రధానమైన అంశం ఏంటంటే సత్వర న్యాయం అని చెప్పేసి, సత్వర న్యాయం అందించడానికి అని చెప్పేసి ఈ యొక్క న్యాయ వ్యవస్థ యొక్క అధికారాలని కూడా రెవెన్యూ వాళ్ళకి ధారాదత్తం చేయడానికి ఈ రోజున ప్రయత్నం చేస్తా ఉంది ఈ ప్రభుత్వం. నీతి ఆయోగ్ ఇచ్చినటువంటి అంశాలని కేరళ, వెస్ట్ బెంగాల్, లేకుంటే కర్ణాటక, లేకుంటే తెలంగాణ తదితర రాష్ట్రాలు ఏమీ కూడా అమలు చేయాల. మేము అమలు చేయము, ఇది ప్రజా వ్యతిరేకమైన చట్టం, రైతు వ్యతిరేక చట్టం, ప్రజల యొక్క వ్యతిరేక చట్టాన్ని మేము అమలు చేయమని చెప్పేసి ఎదురు తిరిగినాయి. కానీ మహారాష్ట్ర, రాజస్థాన్ లాంటి ప్రాంతాల్లో పెట్టినప్పటికి కూడాను అవి ఆచరణకు నోచుకోలేనటువంటి పరిస్థితి ఈ రోజున ఆయా రాష్ట్రాల్లో కొనసాగుతుంది. దీంట్లో ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసింది ఏంటంటే రెవెన్యూ అధికారులు వాళ్ళ యొక్క ఆస్తులను నిర్ధారిస్తారు, చనిపోయిన వాళ్ళకి వారసులు నిర్ధారిస్తారు, ఆస్తి హక్కులు నిర్ధారిస్తారు, మొత్తం డిక్లరేషన్ మొత్తం కూడా వాళ్ళే చేస్తారు. వాళ్ళు చేసిన దాని మీద న్యాయస్థానాలకి వెళ్ళే అధికారం లేదట. అంటే ఇప్పటికే
న్యాయస్థానాల్లో రెవెన్యూ అధికారులు అనేక అవకతవకలకు పాల్పడటం వల్ల వేలాది కేసులు వాళ్ళ నిర్లక్ష్యము వాళ్ళ చట్టం మీద అవగాహన రాహిత్యం వల్లే ఈ రోజున కుప్పలు తెప్పలుగా పేరుకుపోయి ఉన్నాయి. రేపు న్యాయశాస్త్రం మీద అవగాహన లేనటువంటి రెవెన్యూ అధికారులకి న్యాయ వ్యవస్థకు నుండి అధికారాలను కనుక దాఖలు చేస్తే ప్రజలు ఎంత ఇబ్బంది పడతారో మనం ఆలోచించాలి. అలానే సత్వర న్యాయం అంటున్నారు, ఈ రాష్ట్రంలో 256 కోర్టులు దాదాపుగా ఉన్నాయి, సివిల్ కోర్టులు, అవన్నీ విచారణ చేస్తూ ఉన్నాయి. 456 కోర్టులు విచారణ చేస్తూ ఉన్నాయి. వీళ్ళు ట్రిబ్యునల్స్ ఎన్ని పెడతారు? 26 పెడతారట. 26లో సత్వర న్యాయం జరుగుతుందట. నిజంగా కనుక ఈ రాష్ట్ర అంటే ఇప్పుడు అక్కడ కోర్టు స్టే ఇచ్చింది, అంతవరకు మనం ప్రేక్షకులు చెప్దాం. అంటే ఎవరైనా సరే సివిల్ కోర్టులు భూ తగాదాలు ప్రస్తుతం ఉన్న పద్ధతులుగానే కోర్టులో విచారించవచ్చు, కోర్టులో పిటిషన్స్ వేసుకోవచ్చు అనేది ప్రజలకి ఇంపార్టెంట్ సార్. ఇది అంటే జగన్మోహన్ రెడ్డి గారు కోర్టును కూడా హైజాక్ చేస్తున్నారు, న్యాయాన్ని కూడా జరగకుండా చూస్తున్నారు. అంటే కోర్టు పరిధిలోని ఉన్న న్యాయాన్ని కూడా తన మనుషులకు ఇవ్వాలని కోరుకుంటున్నారు. మరి ఎందుకు అనుకుంటున్నారో, ఇలా ఏం చేయదలుచుకున్నారో ఆ రాష్ట్రాన్ని ఎవరికి అర్థం కావట్లేదు. 100 రోజులు కాపాడుకుంటే ఆ తర్వాత మీ రాష్ట్రాన్ని మీరు కాపాడుకోవచ్చు.